शरण्येत्रजम्भिके गौरि नाराजिन नमोऽस्तुते दुर्गेष्पृताहरस्य भेतमशेषजन्तो स्वस्तैष्पृतामतिमतीं वसुभां दधासि दारिद्र्यदुःखपयः जनिखात्वधन्य सर्वोपकारकरणाय धजाध्रजत्ता. आश्वीजमासंलो शरण्नवरात्र महोत्सवालु ప్రారంభమవుతాయి కాబట్టి ఆశ్వేజ శుద్ధ పాద్యమి లఘాయుతు దశమి వరకు కూడా నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి ఆ సందర్భముగా భీమవరం పట్టణంలో శ్రీరామపురంలో వేంచేసిన శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ వారి యొక్క దేవాలయంలో భీమవరం పట్టణానికే అమ్మవారి యొక్క కొంగు బంగారమే భక్తుల పాలిట అన్ని వరాలు తీర్చే తల్లిగా శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ వారి యొక్క దేవాలయంలో 28వ దసరా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. ఆ సందర్భముగా ఈ రోజులగాయుతు 8వ తారీఖు దశమి వరకు కూడా ప్రతిరోజు ఉదయం అమ్మవారికి 7 గంటల నుండి సామూహిక మహిళల చేత కుంకుమార్చనలు, అనంతరం 10 గంటలకు లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన,
దుర్గా సప్తశతి పారాయణ, అలాగే వేద పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అనంతరం సాయంత్రం 5 గంటలకు కుంకుమార్చన, 6 గంటలకు మహిళా సమాజం వారి చేత లలితా సహస్రనామ పారాయణం, అనంతరం 7 గంటలకు ధూపసేవ, పంచహారతలు, నీరాజన, మంత్రపుష్పాలు, అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరుగుతాయి. కాబట్టి మరి భక్తులందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాల్లో జరిగే ఈ పూజా కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దసరా మహోత్సవ కార్యక్రమాల్లో అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ అమ్మవారి యొక్క సేవలు తరిస్తూ అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరి తరపున అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాం. శ్రీ సిద్ధి వినాయక అభయాన్ని స్వామి ఆలయం వద్ద గత 5 సంవత్సరాల నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి దేవి నవరాత్రుల మహోత్సవములు జరుగుతున్నవి. ఈ దేవి నవరాత్రులు చేయడానికి గల కారణము అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఎవరన్నా ఉన్నా, అష్టైశ్వర్యాలు ఆర్థికంగా బాధపడినా ఈ దేవి నవరాత్రుల యొక్క మహత్యం ఈ గత 9 రోజులు 9 రూపాల్లో అమ్మవారు అలంకార రూపాన్ని ధరించి భక్తుల యొక్క ఆశీస్సులు ఇస్తూ వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని అష్టైశ్వర్యాలు సమకూర్చి అమ్మవారి ప్రజల భక్తి పట్ల అమ్మవారి దివ్యాశీస్సులు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు 9 నవరాత్రులు అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వారి యొక్క అనారోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని అమ్మవారు కటాక్షిస్తారు. 5వ సంవత్సరం కాడి నుంచి దుర్గాదేవిని మా వార్డులోను సకల జనులు అందరూ కూడా నిలబెట్టి దాతలు 80 మందిగురు దాతలు మాల వేసుకున్న కాడి నుంచి నాకు చాలా బాగుంది. ఫస్ట్లో మాల వేసుకోకముందు నాకు నేను ఎన్నో బాధలు పడ్డాను. కానీ అమ్మ పులిహార తిని 15 రోజులు అలా ఉండి అమ్మని నిలబెట్టుకొని అమ్మని మాల వేసుకున్న కాడి నుంచి కూడా నాకు ఎన్నో కోరికలు ఎన్నో ఇది మా అబ్బాయిలు పెళ్ళిళ్ళు అమ్మాయిలకు పురు ఇవన్నీ చేసి నేను ఎంతో ఆరోగ్యంగా దైన్యంగా నేను ఇప్పటికీ వ్యాపారం చేసుకొని ఎవరిని ఆశించకుండా అమ్మ నన్ను పెంచుతుంది. అమ్మది వల్ల నేను బతుకుతున్నాను. అమ్మ మా వార్డులో ఇలవెలుపు కింద వెలిచింది. మా అమ్మను కొలుచుకుంటా నేను అలాగే ఉంటున్నాను. జై భవానీ తల్లి, జై జై భవానీ తల్లి, జై భవానీ తల్లి, జై భవానీ తల్లికి జై. దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మన పశ్చిమగోదావరి జిల్లాలోనే కదా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అమ్మవారి విగ్రహాలను పెట్టి అమ్మవారి అనుగ్రహానికి ఎంతోమంది ఈ దేవి శరన్నవరాత్రిని చేస్తున్నారు. అలాగే మన ఈ నరసాగ్రహారం పాడుగురి రోడ్లో వేయించేస్తున్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద దుర్గాదేవి శరన్నవరాత్రులు 19 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేసుకుంటూ వస్తున్నాం. మా హనుమాన్ లలిత భక్త సమాజం వారు ఆధ్వర్యంలోనూ, అలాగే మా ఆలయ కమిటీ, అలా మా నరసాగ్రహార ప్రజలు భక్తులందరి సహకారంతో కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ దుర్గాదేవి ఇదివరకు పూర్వం అమ్మవారి మండల దీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేసేవారు. అనేక మంది అమ్మవారి మాల ధరించి కార్తీక పౌర్ణమి నుంచి చండీ హోమానికి చేసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాకుండా చక్కగా మహిళలు, అమ్మాయిలు, పిల్లలు, భక్తులు అందరూ కూడా దుర్గాదేవి శరన్నవరాత్రులు కూడా దీక్ష చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ మాలలు వేసుకుని నవరాత్రి దీక్షలు చేస్తున్నారు. ఈ నవరాత్రి దీక్షలు చేయడం వల్ల అనేకమైన ఉపయోగం ఉంటుంది. ఆ అమ్మవారు ఎంత అనుగ్రహం ఉంటే ఈ రోజున కోటాను కోట్ల మంది భక్తులు కూడా అమ్మవారిని సేవించి తరిస్తున్నారంటే ఆ కలిగమైనటువంటి ఆ జగన్మాత అనుగ్రహం అందరికీ భవానీలకి, భక్తులకి, ప్రజలకి అందరికీ ఉండి మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండి శుభాయమానంగా ఉండి వర్ధిల్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. రత్నాష్టమద వస్త్ర రాశీమలం దక్షాత్కిరంతం ఘర దాసీనం వికనోఘరం నిదతం రత్నాది రాసోపరం పీతాలేపన పుష్ప వస్త్ర మహిళాలంకార సంభూషితం విద్యాసాగర పారగంధుడు మధ్యే సువర్ణప్రభం శ్రీ మహాగణాది దేవత నమో నమః. ముందుగా చెప్పవలసింది ఏమిటి అంటే అందరికీ కూడా
నేను ఎంతటి వాడిని అయ్యానంటే సన్నిధిరాజుల వీరబాబు గారి దయ వల్ల ఇంత అత్యున్నతమైన స్థానానికి ఎదిగినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నామండి. అలాగే అమ్మవారికి అనుగ్రహం కావాలి అంటుంటే దీక్ష చేయాలి. ఆ దీక్ష చేసేది ఎలాగంటే చాలామంది మగవాళ్ళు నేను భవానీని అని చెప్పి అనుకుని చొక్కా ఎప్పకుండా మాలాధారణ చేయడం అనేది చాలా చోట్ల జరుగుతుంది. ఆత్మశుద్ధితో ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే కొంతమంది గురుస్వాములు వల్ల చొక్కా తీయకుండా అలాగే భిక్ష చేయడం కానీ చొక్కా తీయకుండా మాలాధారణ చేయడం కానీ అలా జరుగుతున్నాయి. అది నేను కొన్ని కొన్ని చోట్ల చూడడం జరిగింది. కాబట్టి ఈ విషయం నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. ఇందులో నాదైనా పొరపాటు ఉంటే కనుక నేను క్షమించవలసిందిగా కోరుతున్నామండి అయ్యా. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అనేది ఆ పాదాలు ముట్టుకోవడానికే మన పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ పూర్వజన్మ సుకృతం వల్ల పూజ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఆ అమ్మవారి పూజ చేసినందువల్ల ఎంత ఫలితం వస్తుందనేది ఆ పూజ చేసినందువల్ల ఫలితాలు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పూజ చేసినందువల్ల కొంతమంది పూజ చేయలేక కొంతమంది ఇబ్బందులు పడి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది చేయలేక ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది చేసిన తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చి అత్యున్నతమైన స్థానాన్ని కూడా సంపాదించిన వాళ్ళు చాలామంది చూశారు కూడా నేను. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అనేది చెప్పలేనిది. అమ్మవారిని కొలిసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఎలాగ వస్తాయో అలాగే దీక్ష కానీ సరిగ్గా చేయలేకపోతే విఫలమైన ఫలితాలు కూడా అలాగే వస్తాయని నేను నాకు తెలిసి ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు కూడా చూశాను కాబట్టి ఈ వివరణ జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.